హాయ్ పిల్లలు, మనం ఈరోజు అవివేకం అనే స్టోరీ చెప్పుకుందామా? సరే అయితే. అనగనగనగనగా ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుంది. కొంతసేపటికి దానికి ఒక ఎలక ఎదురొచ్చింది. చీమ చీమ, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో కదా, నేను నీతో పాటు పరిగెడతాను అంటూ ఎలక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు మీరు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులంకించింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చింది. చీమని అదే ప్రశ్న వేసింది, మీరు ఎందుకంత తొందరగా పరిగెడుతున్నారు వేగంగాని అని. చీమ మళ్ళీ అదే సమాధానం, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అని చెప్పింది. అప్పుడు నక్కకి కూడా భయం వేసి వీటితో పాటు పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఆవేశం వచ్చింది. నక్క చీమను అడిగింది, ఇంతకీ అక్కడ పెద్ద జంతువు ఉందని చెప్పావు కదా, ఆ జంతువు ఏంటి అని అడిగింది. చాలా అలసటతో పాపం. అప్పుడు చీమ చెప్పింది, అక్కడ ఒక పెద్ద గండు చీమ ఉంది, నా వైపే వస్తుంటే నన్ను తినేస్తుందేమోనని భయపడ్డాను, అందుకే పరిగెడుతున్నాను అని చెప్పింది చీమ. ఎలక, కుందేలు, నక్కకి కోపం వచ్చింది. వస్తుంది కదా మరి, అనవసరంగా మమ్మల్ని భయపెట్టావు, ఆ గండు చీమ మమ్మల్ని తింటుందా అని కల్లెర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. దీనిలో నీతేంటో తెలుసా మీకు? ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం చాలా అవివేకం కదా. నేను మీకు ఏమని చెప్పాను ఈ స్టోరీనేమో? అవివేకం, అందుకే అవివేకం అని చెప్పాను. థ్యాంక్ యూ పిల్లలు.